नमस्ते नेता पगार नमस्ते सर नमस्ते इपड़ू महात्मा गांधी रैत संघा की ప్రస్తుతము అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మహాత్మా గాంధీ రైతు సంఘం మీ అనుభవంలోనే మీ ఆధ్వర్యంలోనే పుట్టింది. మీరే దీన్ని పెద్ద పెంచి చేశారు. ఈరోజు మీ ఆధ్వర్యంలోనే చాలామందికి రైతులకి మేలు చేస్తూ ఉంది. మీరు ఏ విధంగా ఈ మహాత్మా గాంధీ సంఘాన్ని ఎట్లా చేశారు, మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అనే విషయం కొంచెం క్లుప్తంగా మాట్లాడితే మీ పేరు ఏ చెప్పేసి ముందుకు పోదాం. సార్, నా పేరు నేతప్ప సార్. నా పేరు ఈ సంఘము 500 చిల్లర మేము మెంబర్లు అయిన తర్వాత అధ్యక్షునిగా తొలిసారి నన్నే ఎన్నుకున్నాను సార్. ఇప్పుడు కూడా నేనే అధ్యక్షునిగా ఉంటాను. అప్పటి నుంచి రైతులకి 140 ఎకరాలకు మందు తగిలినాం సార్. మేము ఫార్మ్ పనులు వచ్చి 13 ఉన్నాయి. 13లో 6 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాత్రి వర్షానికి 6లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలంటే నీళ్లు ఉన్నాయి. వీటిలో ఉపయోగమైన పని అది చేస్తాను సార్. ఇంకా రైతులకు కావాల్సిన ఏదైనా సౌకర్యాలు కావాల్సింది మా సంఘం ద్వారాగా మేము వాళ్ళకి సహాయం చేసేకి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము సరే, మీరేమన్నారంటే మీ సంఘం చేశారు, మీ సంఘంలో 500 మంది ఇప్పటికే ఉన్నారంటున్నారు కదా. ఈ 500 మంది చేసుకున్న దానికి గాను నీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్ వచ్చిందా? 5 లక్షలు వచ్చేసా. 5 లక్షలు ఫస్ట్, 5 లక్షలు వచ్చేసా. దీంతో మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరే చెప్పారు, మీ మాటల్లోనే ఏం చెప్పారంటే ఫారం పాన్ దొక్కున్నాము, రైతులకు ఫారం పాన్ దొక్కిచ్చారని. మీరు అది ఫారం పాన్ అంటే రైతుకు ఉపయోగం పడితే పని కాదు సార్. అది ఇప్పుడు ఒక టైము ఏమవుతుందంటే 2 పదును బెట్టు కొడుతుంది ఆవిడ. ఆవిడ వర్షం లేకుండా కూడా ఆ ఫారం పనుల నుంచి ఒక గంట సేపు పెట్టుకుంటే కూడా అది ఆ చెట్లన్నీ కానీ ఆ పంట కానీ కాపాడుకోనికి ఆస్కారం ఉంటుంది. రైతుకి నిలబడేక ఒక ఆస్కారం అవుతుంది సార్. అవును, ఇప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా వర్షాభావం పడకపోతే ఆ పడకోకుండా రక్షక తడి పెట్టుకోవచ్చు. రక్షక తడులు పెట్టుకోవచ్చు పంటకుంటా. ఇప్పుడు మీరు చెప్పినట్లు 13 కొట్టినామన్నారు. 13 మొత్తం 13 కొట్టినా. 13లో 6 బాగున్నాయి. 6 బాగున్నాయి. 6 దానిలో మీరు అన్నట్లు నీళ్లు కూడా వచ్చినాయి. రెడీగా ఉన్నాయి. రాత్రి వాన వచ్చింది కాబట్టి నీళ్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు కట్టుకున్న ఫారం పాండ్లు రైతుకి కొంత శాశ్వతంగా పనిచేసే విధంగా ఉన్నాయా సార్? మేము ఇప్పుడు కొంత జనము మంటితో కట్టినారని చెప్పినారు. అవి మేము ఒప్పుకోలేదు సార్. అది మేము రాయేసి సిమెంట్తో చేపించినాం సార్. అది మీరు మిగతా చోట్ల కట్టిండే దానికంటే కూడా భిన్నంగా కట్టారు. భిన్నంగా కట్టినాం మేము. అది ఎప్పటికైనా కూడా రైతుకు ఉపయోగం పడే పని చేసినాం సార్. మేము తాత్కాలికంగా పని చేయలేదు. మేము చేయలే. ఎలాంటి మట్టి వేసి రాయి పెట్టి కట్టిండేది. ఎండకండి వర్షం వచ్చిందంటే పెళ్ళల పిల్లలు ఉదిరిపోతుంది. అదే మేము రాయి పెట్టి సిమెంట్ వేసినది కనీసం 2-3 ఏళ్ళన భద్రంగా ఉంటుంది. ఆ రైతు బాగా నిలదొక్కునే వరకు అది కాపాడుతుంది. రైతు ఎవడైతే దాంట్లో లబ్ధి పొందుతాడో అప్పుడు ఆడ సొంతంగా కావాల్సింటే సిమెంట్ తిరిగిన తర్వాత దాన్ని రెడీ చేసుకుంటారు. అది రైతు కావాల్సిన ఉపయోగమైన పని. అది అంటే మిగతా చోట్ల చేసి ఏదో మట్టి సిమెంట్ మీరైతే పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి రైతులకి రాయితో ఫిచ్చింగ్ చేసి సిమెంట్ దానికి సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు. సిమెంట్ వేస్తూ దానికి నీళ్లు వచ్చే ఆధారంకి అక్కడ కూడా బాగా మెటికల్ మాదిరిగా రాళ్ళు పేరుస్తూ అది కూడా సిమెంట్తో చేసినాం సార్. ఎలాంటి మొన్న మాట గుంతలేకపోకుండా ఇన్లెట్ సిమెంట్తోనే దాన్ని కాలు తయారు చేసి ఇప్పుడు ఒకవేళ కొట్టుకొని వస్తే మన్నంత వస్తుంది అని చెప్పి దాన్ని అక్కడే నిలిపోయి మన్ను నిలిచిపోతుంది. నీళ్లు మాత్రం మాకు సిమెంట్ మీద గుంతలకు వస్తాయి. అట్లనే నిండినాక ఎక్కువైతే కూడా నిలిచిపెట్టే స్కోప్ వేసింది. వెనక పక్క వెనక అవుట్ దానికి స్కోర్ చేసిందాం. ఓకే, దాంట్లో అవి ఎక్కువైనా కూడా అతను మూత తీస్తే అక్కడ బయటకు వెళ్తాం. అయితే మీ ఫారం పనులు అయితే చాలా మంచిగా కట్టుకున్నారు. రైతుకి శాశ్వతంగా ఉండేటట్లు కట్టారు. బాగున్నాయి. ఈ 6 ఇవన్నీ చూసారా? మీరు పోయి చూసినారా ప్రెసిడెంట్ గారు? నేను ప్రతి ఫారం పౌండ్ దగ్గర
నేను పోయి టెంకాయ కొట్టి పూజ చేసిన తర్వాతే ఓపెన్ అయ్యింది సార్. అన్నీ అన్నీ ఓకే అన్నీ మీరు పోయిన తర్వాత చేస్తారు. ఓకే మా పిల్ల మాని ఆఫీసర్ ఎట్లా ఉంటే మళ్ళీ నాతో పూజ చేపించుకుంది యాప్ అని ఆ పిల్లడు మొదలు పెట్టాడు. నాకు పిలుచుకోబోయి పూజ చేపించిన తర్వాత మొదలు పెడతారు సార్. అయితే ఇప్పుడు మొత్తానికైతే గిన 13 ఫారం పాండ్లు కొడితే 6 దానిలోనే పూర్తిగా చేశారు. అవి రాత్రి వానకు నీళ్లు కూడా వచ్చినాయి, నిండా ఉన్నాయి. ఇప్పుడు అందరు ఇత్తనం వేసుకుంటున్నారు రైతులు. మిగతా 7 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? ప్రాసెస్లు ఉన్నాయి సార్, చేస్తూ ఉన్నారు. సాధక పథకాలు ఉంటాయి కదా రైతులు, విత్తనాలు వేసేది వచ్చింది. ఇప్పుడు దాన్ని కొన్ని నిలిపేయాలి కూడా. దాని నుండి ఇట్లా పరిస్థితులు వచ్చినప్పుడు కొంత అది లేటుగా అయింది సార్. అది కానీ మేము దాన్ని శ్రద్ధగా పట్టుకొని చేపించేస్తాం సార్. ఇప్పుడు నేను తప్ప ఇంకొక మాట కూడా మీరే చెప్పారు. చెప్పండి. జీవనేలలు చేసినాము, జీవనేలల కింద కొంత పని చేసినాము అంటున్నారు. అసలు జీవనేలల కింద మీరు ఏం పని చేశారు? జీవనేలల కింద మట్టి దొల్లినాం సార్. చెరువు మట్టి దొల్లి సార్. అది ఒండ్ర మట్టి. ఇప్పుడు ఈ జీవన ఎరువులు వేసి, రసాయనిక ఎరువులు వేసి భూమిలో సారమంతా అయిపోయి నిస్సత్తు పడిన టైంలో మేము చెరువులో మట్టి ఏమవుతుందంటే దాంట్లో ఈ ఎర్రలు అనే పురుగులు ఉంటాయి సార్. ఎర్రలు అనే పురుగులు ఉంటాయి, అవన్నీ చచ్చిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే మేము చెరువు మట్టి తోలుతామో చెరువు మట్టిలో అవి ఉంటాయి సార్. ఉత్పత్తి అవుతాయి, గుడ్డు పెట్టి ఉంటుంది. అది ఎవడైతే మేము చేనులోకి వేస్తామో దాంట్లో ఉత్పత్తి అవుతాయి తిరిగి. అవి ఎవడైతే ఉత్పత్తి అవుతావో సన్నగా నేలంతా బక్కలు పెట్టుకొని పైకి వచ్చి దాంట్లోనే అవి తిని దాంట్లోనే ఫుడ్ వేసి అది నేల అభివృద్ధి అయ్యే ఏర్పాటు చేస్తారు సార్. అప్పులు అంటే రైతుకు సహాయం చేస్తారు. ఓకే, మీరు చెప్పిన ప్రకారం అయితే మన రైతు భూములన్నీ కూడా రసాయనిక ఎరువులు వేసి చచ్చిపోయినాయి. అందుకని జీవం ఎక్కడుంది అని మీరు ఆలోచన చేస్తే చెరువులో ఉంది, అక్కడ ఎవరు రసాయనాలు వేయలేదు కాబట్టి ఆ మట్టిని తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే మళ్ళా తిరిగి భూమికి జీవం వస్తుందని మీరు నమ్ముతున్నారు అంతే కదా? అందుకోసరానికి ఆ మట్టి తీసుకొచ్చి మళ్ళీ భూమిలోకి వేశారు. ఎన్ని ఎకరాలకి వేసినారు ఇట్లా? 140 ఎకరాలకి వేసినాం సార్. 140 ఎకరాలకి తోలారు. రైతుకు వచ్చి 2 ఎకరాలు వంతున 20 లోడ్లు తోలినాం సార్. అప్పుడు ఎకరాకి ఎన్ని? ఎకరాకు 10 లోడ్లు. ఓకే, ఇప్పుడు మీరు 140 ఎకరాలకి తోలారు. తోలినాం దాంట్లో నుంచి అదంతా, అంటే జీవం రావడానికి మొత్తం అక్కడ నుంచి అదంతా తోలారు. ఈ తోలుకున్న దానికి మీ సంఘము రైతులకి ఏం సహాయం చేసింది సార్? దానికి కూడా మేము ఎస్టిమేషన్. ఎంత ఇచ్చారు? 5000 రూపాయలు రైతుకు వచ్చి 5000 ఇచ్చినాం సార్. అంటే మీరు చెప్పిన ప్రకారంగా అయితే ఒక లోడ్కి 250 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ 250 ఎకరాలు 50 రూపాయలకి లోడ్ వచ్చిందా? ట్రాక్టర్ లోడు వచ్చింది సార్. 250 లోడ్ వచ్చింది సార్. వచ్చింది 250 ప్రకారంగా 10 లోడ్లకి మీరు 2500 ఇచ్చారు. ఇచ్చాను. ఆ విధంగా 2 ఎకరాలకి వచ్చి 5000 ఇచ్చింది. 5000 రూపాయలు ఇచ్చారు. అదే జీవనేలలో మీరు చెప్పిన ప్రకారంగా 1 చెరువు పంట తోలారు. ఇంకా ఏం చేశారు? ఇంకా దాన్ని ఏం చేసినామంటే ఇప్పుడు ఇవి పిట్లు తీసినాం సార్. ఎరువు గుంతలు తీసినాం. ఎలాంటి ఇప్పుడు దాంట్లో అయ్యిండే ఆకులు ఆలము గడ్డి అంతా కనిపోయి ఆ మూలలో ఎవడైతే తీసినాం అన్నీ దాంట్లోకి వేస్తాము. దాంట్లో ఆ మొట్టి మరో పొడి దాంట్లో ఇవి జీవన ఎరువులు ఉత్పత్తి అయ్యి అది కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు పొలం గట్ల మీద ఉండే చెత్త కొమ్మలు అవన్నీ అల్ము పంటలో వచ్చిన వ్యర్థాలు కొయ్యలు ఇవన్నీ దాంట్లోకి వేసేసి మట్టి వేసుకుంటే కదా మళ్ళా సంవత్సరం మీకు అదే ఉపయోగం, ఎరువు అవుతుంది. అందుకోసరానికి అదే నేలల్లో మీరు ఎరువు గుంత కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఈ 140 ఎకరాల్లో ఎరువు గుంతలు అయిపోయాయా? ఉండాలి సార్. ఓకే, ఇంకేం చేయాలి దానికి? ఇంకా ఆకు వేయలేదు ఇంకా అనుకుంటా. ఆకు అంటే ఒకేనాడు ఏమి వాళ్ళు గుంతలోకి వేసే పని లేదు సార్. మామూలుగా సేను తగ్గిపోయిన వాళ్ళ ఎక్కడ వేస్ట్ ఉంటుందో తీసిపోయి దాంట్లోకి వేస్తూ ఉంటుంది సార్. కనీసం ఇప్పుడు రైతు ఎవడో అటు పోతూ ఉంటాడు కదా, ఆ పేడ పడి ఉంటుంది దావలో తెచ్చేయడము, తిరిగి ఆ చేనులో ఆకుబడి ఉంటుంది ఆకులో అట్లా వేయడం, అట్లా దాన్ని అభివృద్ధి అయిపోతుంది. అట్లా సన్నగా దాన్ని డెవలప్ చేసుకుంటుంది. సంవత్సరానికి అది ఆ ఎకరాకాయ అంతా అది ఉత్పత్తి అవుతుంది. ఓకే, అయితే మీరైతే కానీ ఇప్పుడు జీవనేలకు సంబంధించి 2 పనులు చేశారు. అవును.
ఒకటి వచ్చేసి చెరువు మట్టి తోలుకోవడము, ఇంకోటి వచ్చి ఎరుగుందలు చేసుకోవడం. అట్లనే ఒకవేళ వర్షాధారంలో ఏమైనా పొలాలు వానలు సక్రమంగా రానప్పుడు ఇబ్బంది అయినప్పుడు నీళ్లు పంపు చేసుకొని రక్షక తడలు ఇవ్వడానికి ఈ అటు చేయాలనే సార్ మేము సిమెంట్ ఏంటిది నీళ్ళు నిలబడేది అటు దాంట్లో నిలబడితే నీళ్లు నిలబడితే ఎవడైతే పంట పెట్టుకొడుతుందో వర్షం రాకున్నాడు అప్పుడు ఈ గుత్తులో నీళ్ళు దాన్ని పెట్టే కోసం మేము సిమెంట్ చేసింది శాశ్వతంగా ఉండవు కానీ ఆ నీళ్లు మేము రక్షక తడలుగా వాడుకుంటాము. ఓ పొద్దులో రెండు పొద్దులో వాడుకుంటే తర్వాత వాన వస్తుంది కవర్ అయిపోతుంది పంట. మరి ఇప్పుడు మీరు కొంతమంది చేశారు కదా, మరి ఇంకా మీ క్లస్టర్లో చాలామంది ఉన్నారు, మళ్ళీ ఆ రైతులకు అందరికీ మరి ఎప్పుడు చేస్తారు? అది మాకు పక్కాగా డిమాండ్ ఉంది సార్, మాకు 500 కాదు తిరిగా ఇంక 200 మంది పెట్టినారు, 700 మంది అయినారు కూడా, అందరితో కూడా మాకు డిమాండ్ ఉంది, మాకేదో వర్క్ చేసేయండి, మాకేమో పని చేయండి డిమాండ్ ఉంది. కానీ అందరికీ ఒకతో చేయాలంటే సాధ్యం కాని పని సార్, సాల్తీగా పోతా ఉన్నాం సార్, సీరియల్ ప్రకారం పోతా ఉన్నాం సార్. ఓకే, ఇప్పుడు అట్లా మీరు చేశారు కదా మీ సంఘం తరఫున, ఆ రైతులు ఏమంటున్నారు మీ మీ సంఘం గురించి? రైతు ఉత్సాహంగా ఉన్నారు సార్, రైతు ఏమంటున్నారు? ఉపయోగపడుతూ ఉంది ఇది, ఇది ఆ మొన్న దోలిన దానికి దాంట్లో పంట ఎండిపోయేతో రక్షక తడుగులు ఇడుచుకునేదానికి ఎరుగుంత ఎక్కడే ఎత్తుకుపోకుండా ఎరుగుంత చేతిలోనే వేసుకునేదానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతా ఉన్నా అని చెప్తున్నాను సార్ రైతులు. సరే, నువ్వు సంఘం ప్రెసిడెంట్గా మరి ఈ వయసులో 2 ఏళ్ళ నుంచి ఈ సంఘాన్ని బరువు మోస్తూ బాధ్యతలు మోస్తూ మరి ఇంత పెద్ద ఆఫీస్ నడుపుతూ దాదాపు 5 మంది 3 ఆర్గనైజర్లు 2 క్లిక్ స్టాఫ్ వీళ్ళందరికీ జీతాలు ఇస్తూ పల్లెజీవం కార్యక్రమంలో నువ్వు ఇంత పెద్ద ఎత్తున తీసుకొని పోతున్నావు కదా, ఈ పల్లెజీవం మీద నీ అభిప్రాయం ఏమి? పల్లెజీవం అనేది ప్రాజెక్ట్ వచ్చింది కదా, మీకేమనిపిస్తుంది సార్? ఎక్కడో ఉండేవాళ్ళకి మాకు ఉపయోగం చేసిండే మహానుభావులు ఉన్నారు, దీన్ని ఎట్లా ఉత్పత్తి చేయాలని తెచ్చి పెట్టిండే వాళ్ళు ఉన్నారు, మా అలవేలమ్మ ఇట్లా వాళ్ళు వచ్చి మాకు ఆ ప్రాజెక్ట్ తెచ్చి మాకు పెట్టిండారు సార్. అది ఏ ప్రాజెక్ట్? అది ఇది పల్లెజీవం ప్రాజెక్ట్. ఓకే, ఎవరు ఇచ్చారు ఇది? మాకు ప్రభుత్వమే సార్, ఇది ప్రభుత్వమే ఇచ్చింది. అది ఇది ఏమైనా మనకు ప్రభుత్వమే గొప్ప, ప్రభుత్వమే ప్రభుత్వమే, ఎవరు చేతులు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇస్తాను లేదు ప్రభుత్వం. మరి ఇటువంటి సంఘాన్ని ప్రెసిడెంట్గా చేస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది సార్? నాకే ఆనందం అవుతాం సార్, ఎట్లా అంటే నేను ఆత్మ చైర్మన్గా నా దాదాపు 10-12 ఏళ్ళు ఆత్మ చైర్మన్గా పనిచేసినాను, దా అది కూడా రైతులతో సంబంధించింది నా ఆ పోస్టే. తర్వాత దీన్ని ఊళ్ళో జనం ప్రజలంతా మెంబర్లంతా ఎన్నుకొని నన్ను పెద్ద ప్రెసిడెంట్గా నన్ను చేసినారు కాబట్టి నాకు ఈ వయసులో నాకు ఏమవుతుంది దీని నుండి ఆర్థికము రైతులకు ఉపయోగపడదామని ఆ తృప్తి నాకు ఆనందం అవుతాం సార్. నాకు ఇంకా ముందుకు పోదాం అనే దారాలు ముందు కానీ దాని నుండి ఏమైనా నాకు కావాలని తీసుకోవాలని తినాలని ఉద్దేశం నాకు, దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంది నాకు. ఇప్పుడు ఆత్మ చైర్మన్గా చేశాం మరి ఇక్కడ పల్లెజీవంలో మహాత్మా గాంధీ ప్రెసిడెంట్గా పనిచేశాం, ఈ రెండింటిలో నీకు ఏది తృప్తిగా అనిపిస్తుంది? ఆత్మ చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్కడో పోతాం, ఎక్కడో మీటింగ్ అవుతుంది, ఆడ చూస్తాము, నలుగురికి చెప్తాము, వస్తాము, ఇది అట్లా కాదు, సొంతం నేనే పోవడము, రైతులు తిరగడము, వాడు దున్నడము మేము చూడడము, ఆ నీళ్లు కట్టడము చూడడం మేము, వాడు మొన్ను జల్లాడము మేము చూడడము, ఇదంతా ప్రత్యక్షంగా చేసినట్టుకుంది, పారం పండ్లు దోగడము, ఆ ఎరువు గుంట్లు తీయడము, అవంతా ఇదేదో ప్రత్యక్షంగా నేను చేసినట్లుగా నీ చేతులతో ఇంతమంది జీతాలు ఇవ్వడం, ఈ వయసులో ఇన్ని చెక్కల పైన సంతకం చేయడము, ఇంతమంది జీతాలు ఇవ్వడము, ఇదేదో నాకు ఒక వరం, వరము ఒక ఆనందంగా ఉంది సార్. మీరు పేద నిరుపేదలకు రాత్రి గుళ్ళు కట్టారు, కోళ్ళ గుళ్ళు చేసినాం సార్ మేము. ఎన్ని కట్టారు? 50 గుళ్ళు కట్టినాము, దాంట్లో కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, కోడి పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడే మేము షెడ్కి మేము 100,000 రూపాయలు లోన్ ఇచ్చినాము వాళ్ళకి, 10,000 ఇచ్చినాము, పిల్లల ఉత్పత్తి కేంద్రం తయారు చేయించినాము, ఆ దాని నుండి రైతులకు మేము సప్లై చేస్తా ఉన్నాం సార్. మేము రైతులు నిరుపేద కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఇప్పుడు రైతులకు వచ్చి ఆ ప్రకారంగా సాయం చేసినాము, ఏమి లేకుండా వాళ్ళకి ఈ ప్రకారంగా సాయం చేస్తామనే ఉద్దేశంతో ఇది కోళ్ళు సెంటర్ పెట్టించినాము సార్. ఎన్ని కోడి పిల్లలు ఇస్తున్నారు మేము? దాదాపు ఇప్పుడు
ఒక్కొక్కరికి ఒక ఇంటికి నిరుపేద కుటుంబానికి రాత్రి గూడు కట్టుకుంటే ఎన్ని కోటి పిల్లలు ఇస్తున్నారు? ప్రస్తుతం 5 కోటి పిల్లలు ఇస్తాము. అది ఆ గూడు కూడా అమౌంట్ మేమే ఇస్తా ఉన్నాము. ఎంత? 5.5 వేలు ఇస్తాము. 5.5 వేలు ఇస్తాము. 5.5 వేలు ఇస్తూ వాళ్ళకి ప్రపోజల్ చేస్తూ ఉంటాం. మేము అనుకున్నాము మీరు మేపుకోండి చేయండి అని వెనక్కి మేము తోస్తూ ఉన్నాము. కానీ మీ కొల్లగూరు నేను ఇదులు బల్లాపురంలో చూసా, అసలు చాలామంది మహిళలు ఇదులు బల్లాపురంలో చాలా బాగా కట్టుకున్నారు. ఎట్లా ఉన్నాయంటే అవి కోళ్ళగూళ్ళు చూస్తే నాకే ఆశ్చర్యమవుతుంది. దాంట్లోనే మీరు ఇచ్చిన కోళ్ళగూళ్ళలోనే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మధ్యలో ఆరబెట్టి పెద్ద కోళ్ళు పెట్టుకున్నారు, చిన్న కోళ్ళకి కింద పెట్టారు, తర్వాత కోళ్ళు బొదిగేసుకోవడానికి గూళ్ళు కట్టుకున్నారు. అంటే మిగతా చోట్ల కంటే కూడా మీ దగ్గర చాలా భిన్నంగా కట్టారు. మిగతా చోట్ల కొంతమంది కడ్డీలతో ఆడ ఇంటి ముందర తెచ్చి పెట్టుకున్నారు, కానీ మీరు పర్మనెంట్గా కట్టారు. మహాత్మా గాంధీలో ప్రతిదాన్ని ఒక సుస్థిరంగా కట్టుకుంటున్నారు, చాలా బాగా ఉంది. అదే కాదు సార్, ఏదైనా మేము పనిచేసినప్పుడు శాశ్వత ప్రతిపాదకులు ఉండాలని ఉద్దేశంతో పనిచేస్తాము, కానీ తాత్కాలికంగా ఏమీ మేము పనిచేయలేదు సార్. ఇప్పుడు నీతో మాట్లాడాలి మళ్ళీ. నువ్వు ఇది వరకు ఈ ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నావు, అండ్ సేఫ్ నుంచి ఇంజనీర్గా పనిచేస్తున్నావు. మరి చేసే క్రమంలో ప్రెసిడెంట్తో నీ అనుభవం ఏంటి, జనాలతో నీ అనుభవం ఏంటి, నీకేమనిపిస్తుంది? ఇవన్నీ చేసినా చేస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది? ఫారం పనులు కట్టినప్పుడు ఏమనిపించింది? ఫారం పనులు ఎట్లున్నాయనిపించింది? ఒక్కపారి నాకు ఫారం పనులు ఎట్లున్నాయనేది చెప్పు. ఫారం పనులు మనం నేను గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఉన్నాయి. ఇవి బాగా చాలా బాగా వచ్చాయి. దీంట్లో ప్రత్యేకత ఏంది? నువ్వు కట్టిండే దాంట్లో కట్టిన దాంట్లో ఇప్పుడు మేము రాయి కట్టి స్టోన్ పిచ్చింగ్ చేసి దాన్ని సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తున్నాము, లైనింగ్ చేస్తున్నాం. లైనింగ్ చేయడం వల్ల అది బాగా స్టాండర్డ్గా ఉండిపోతుంది. అందులో అది పడిపోకుండా మనకు వాళ్ళు కావాల్సిన రోజులు నీరు వాటర్ వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత దాన్ని ఏదైనా పంపింగ్ చేసుకోవాలంటే కూడా వాడుకొని చేసుకోవాలి కూడా, చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరితో పక్కన వాళ్ళైతే ఎవరితో తీసుకొని వాళ్ళు నీళ్ళు ఎక్కడ ఉండవు, వీళ్ళు తర్వాత కూడా పంపింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎమర్జెన్సీ కోసం పక్క వాళ్ళు ఎవరైనా నీళ్ళు ఇస్తే వీళ్ళకి పంటకు నీళ్ళు ఉండవు కాబట్టి వాళ్ళు దీని ద్వారా అట్లా ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. దీని నుంచి ఇట్లా మనకు జరుగుతున్నాయి కొన్ని. ఈ రైతులు ఒకసారి పంట ఎండిపోయే సీజన్కి ఒక నీళ్ళు వచ్చి ఒక 10 అయింటే దాంట్లో నుంచి నీళ్ళు కూడా కొట్టుకున్నారు సార్. అవునా? నీళ్ళు కూడా కొట్టుకున్నారు. ఓకే. అది దీని నుంచి మన చైర్మన్ గారే చూసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఏమనిపిస్తుంది అంటే మీరు ఈ ఫారం పాండ్లకి రాతి పిచ్చింగ్ చేసి సిమెంట్ చేయడం అనేది ప్రత్యేకత. కాబట్టి ఇవి శాశ్వతంగా ఉంటాయి. ఎప్పుడు కానీ చెదిరిపోవు సార్. బాగా గట్టిగా ఉంటాయి. ఇంజనీర్ గా నీకేమనిపిస్తుంది ఈ రాయి ఫిచ్చింగ్ ఇదంతా చేసి మిగతా చోట్ల మట్టితో దాంతో చేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చేయడం వల్ల కొద్ది రోజులకు అది భూమి కుంగిపోయి అది అక్కడికి మట్టి అణిగిపోతుంది. అది దాని నుంచి కొద్ది పెచ్చులు లేచిపోయి కిందికి పడిపోతుంది. పడిపోయే అవకాశాలు ఉంటుంది, కానీ రాయి పడిపోదు. ఎంతసేపు ఉన్న చెరువు కట్టలకు ఎలా ఉంటుందో అలాగే స్టాండర్డ్ గా ఉంటుంది. ఎంత స్టోరేజ్ అయినా కూడా అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. వీళ్ళకు లైఫ్ కూడా వస్తుంది సార్ ఎక్కువ రోజులు. సరే, అది ఓకే. ఫారం పాండ్లో మీ ప్రత్యేకత ఫిచ్చింగ్ చేసి సిమెంట్ చేయడం అన్న. అట్లనే ఇక్కడ మీరు లివింగ్ సాయిల్లో మట్టి అవన్నీ తోలినారు కదా, తోలినప్పుడు ఎరుగుంత చేయటము అవన్నీ విషయాలు చేసినప్పుడు ఏమనిపించింది? ఒండ్రు మట్టి 1 మీటర్ వరకు తీసుకుంటే మంచి మంచి నేల ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన సంవత్సరం అంతా వచ్చింది మట్టి. అది ఎండాకాలం వచ్చేసరికి నీళ్ళు అన్నీ ఇంకిపోయి బాగా పొడి పొడిగా ఉంటుంది బాగా. దాన్ని పొలాల్లో వేయడం వల్ల మంచి జీవం వస్తుంది సార్. దాని నుంచి బాగా మంచి ఫలితాలు వస్తాయని ప్రాణం. రైతులు కూడా ఉత్సాహంగా మాకు కావాలి అని మీరు ఈ క్లస్టర్లో చేసినాక నాకేమనిపించింది అంటే కోళ్ళగూళ్ళు కూడా కట్టారు కదా, అది ఎట్లా అనిపించింది? కోళ్ళగూళ్ళు కూడా కట్టాము సార్. మనకి ఇచ్చిన డిజైనే కాకుండా వాళ్ళు రైతులు కూడా ఉత్సాహంతో వాళ్ళు మాకు ఇంకా డబ్బులు ఎక్కువ పట్టినా పర్లేదు అని చెప్పేసి మేము అదనంగా వేస్తాం ఇంకా కావాలని. అరలు పెట్టుకోవడం కూడా జరిగింది సార్. కోళ్ళు 4-5 కోళ్ళు కానీ 10 కోళ్ళు కూడా పొదుగు ఒకేసారి దాంట్లోనే పొదిగించుకోవచ్చు. తక్కువ ప్లేట్లు 1x1 1x1 మళ్ళీ పిల్లలు కూడా కింద పెట్టుకొని పైన కోళ్ళు పెట్టుకునే విధంగా కూడా ఉన్నాయి సార్. అవకాశం అలా చేసుకున్నారు కొన్ని చాలా చోట్ల మా ఏరియాలో చెప్పాను సార్, చేసుకున్నారు. సరే, నాకు అనిపించింది ఏమంటే ఇక్కడ ఫారం పాండ్లు కట్టడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా చెరువు మట్టి తోడుకోవడం కానీ ఎరువుగుంతలుగా వేసుకోవడంలో కానీ జీవనేలల అభివృద్ధి జరిగిందనేది మీ అభిప్రాయం. 140 ఎకరాల్లో
13 ఫారం పాన్లు ఉన్నాయి, దాంట్లో 6 కంప్లీట్ అయినాయి, ఇంకా మిగతా 7 కూడా తొందరలో అయిపోతాయి. ఎస్. తర్వాత ఒక 100 రాత్రి కోళ్ళ గూళ్ళు కట్టాల్సి ఉంటే 50 దాకా కట్టారు, మిగతా అవన్నీ కూడా తొందరలో ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతాయి. మరి ఇన్ని కార్యక్రమాలు చైర్మన్ గారి నేతప్ప గారి అధ్యక్షతన తను ఈ వయసులో రైతుల కోసం సంఘం కోసం అదేవిధంగా పల్లె జీవం ప్రాజెక్టు కోసానికి నేతప్ప గారు చాలా కృషి చేస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా తిరిగి ఈ పనులను చేస్తున్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇంత మంచి పనులు చేశారు, నీవు కూడా బాగా సహకరించినారంటున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడంలో ఇంకా కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి, ఇంకా ఫారం పనులు చాలా కట్టాలి, ఆ ఇంకా జీవనేలల అభివృద్ధి కూడా ఇంకా 100,000 ఎకరాల్లో జరగాలి. అదేవిధంగా ప్రతి మహిళకు అంటే ఎంతమంది పీఓపీలో ఉన్నారో పేద నిరుపేద మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాత్రి గూళ్ళు జరిగి అందరూ కూడా మరి పల్లెల్లోకి పల్లె జీవంని తీసుకొచ్చే ఈ ప్రాజెక్టుని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేతప్ప గారిని, అదేవిధంగా మీరు దీనికోసం కృషి చేస్తున్న ఒక ఇంజనీర్గా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫార్మర్ నేమ్ సస్వత రెడ్డి, చాలకూరు విలేజ్, సోమేందపల్లి మండలం. ఫార్మర్ నేమ్ కే ఆదినారాయణ, చాలకూరు విలేజ్, సోమేందపల్లి మండలం. శ్రీ మారుతి, ఫార్మర్ నేమ్ శ్రీ మారుతి, చాలకూరు విలేజ్, సోమేందపల్లి మండలం.